పాలకొండ నియోజకవర్గం పాలకొండ మండలం పాలకొండ పట్టణంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు తూర్పు కాపు సంఘ నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ లైబ్రేరియన్ కనపాక చౌదరనాయుడు మాట్లాడుతూ, ఉత్తరాంధ్రలో తూర్పు కాపులకు తీవ్ర అన్యాయం చేస్తున్న పార్టీలను సాగనంపుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పాలవలస రామినాయుడు, బండాన కూర్మారావు ఉన్నారు. పార్టీ కార్యకలాపాలను కొనసాగిస్తూ వచ్చిన వాళ్ళు ఇప్పుడు అకస్మాత్తుగా పొత్తుల పేరు సర్వేల పేరు పెట్టి వాళ్ళని తొలగించి వేరే వాళ్ళని నియమించడం పార్టీకి చాలా దురదృష్టకరము. అలాగే మరి కిమిడి కళా వెంకటరావు గారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చేశారు, మరియు టీటీడీ చైర్మన్ చేశారు, రాష్ట్రానికి హోంశాఖ మంత్రిగా చేశారు, ఎన్టీఆర్కి అనుయాయునిగా ఉన్నారు. ఇంత పనిచేసినానికి ఈరోజు కూడా ఆయన ఎక్కడ పోటీ చేస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ కాపులు ఆ మెజారిటీ వర్గం, ఈ మెజారిటీ వర్గం అనే తూర్పు కాపుల్ని అణగదొక్కే ప్రయత్నం జరుగుతోంది. ఈ ప్రయత్నాన్ని కాపులంతా సంఘటితంగా పోరాడి మరి యథాతథంగా ఇప్పటికైనా అధిష్టాన వర్గం చేసిన పొరపాటుని సరిదిద్ది వాళ్ళకి అందరికీ కూడా యథాతథంగా సీట్లు ఇప్పించాలని కోరుతున్నాం. ఇక పాలకొండ ఉందనుకోండి, పాలకొండ నియోజకవర్గం కూడా తూర్పు కాపులు సమర్థించిన జయకృష్ణ అనే అతనికి ఎక్కువ మంది సమర్థిస్తూ ఉన్నారు. ఆయన ఒక 10 ఏళ్ల పాటు కార్యకర్తలు తిప్పుతూ ఉన్నాడు. ఇవన్నీ జరిగాక ఇప్పుడు వేరే వారి టికెట్ ఇస్తే కార్యకర్తలకి వాళ్ళకి అనుసంధానం ఎలా ఏర్పడుతుంది, ఈ టికెట్ ఎలా గెలుస్తారు, మరి ఈ చర్యలు అనేవి ఎలా ఉన్నాయంటే వ్యతిరేక పార్టీకి మనం అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ఉత్తరాంధ్ర సీట్ల మీద ఈ ప్రభావం పడే అవకాశం ఉంది కాబట్టి అధిష్టానం ఇప్పటికైనా